శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో అత్యంత విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేది బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం ఆ ఇంటిలో గనక చక్కగా ఉన్నట్లయితే ఇంటిలో నివసించే అందరూ కూడాను ఆయుష్ ఆరోగ్యము సిరి సంపదలతో తులతూగుతారు అంటోంది శాస్త్రం. బ్రహ్మస్థానం ఎప్పుడూ కూడాను విశాలంగా ఖాళీగా ఉండాలి అంటే హాలు అని అర్థం. హాలులో మధ్య భాగంలో ఎటువంటి బరువైన వస్తువులు కూడాను ఏర్పర్చకూడదు. ఇంటి యొక్క బ్రహ్మస్థానం వారి వారి ఇంటి యొక్క కొలతల్ని అనుసరించి నిర్దేశించడం జరుగుతుంది. అంటే బ్రహ్మస్థానాన్ని గుర్తించేటువంటి విధి విధానంలో గృహం కట్టేటప్పుడే కొలతల్ని నిర్దేశించినప్పుడు ఒక పొడుగాటి దారాన్ని తీసుకొని నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఆగ్నేయం నుంచి వాయవ్యం వరకు రెండు వైపులా కూడాను దారాన్ని కలుపుతూ చేసినప్పుడు మధ్యలో ఆ దారం ఎక్కడైతే కలుస్తుందో ఆ యొక్క స్థానాన్ని తిక్కుపెట్టినట్లయితే అది ఆ స్థలానికి ఉన్నటువంటి బ్రహ్మస్థానంగా చెప్తాం. ఆ బ్రహ్మస్థానం ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచాలి. దానిలోనికి ఎటువంటి భీములు లేక ఎటువంటి విధి విధానాలు ఉండకూడదు. అంటే అది పరమ పవిత్రవంతమైనటువంటి స్థానంగా భావించాల్సి ఉంటుంది. అక్కడ కూర్చొని గనక ధ్యానం చేసిన దైవతా సంబంధమైనటువంటి విశేషాలు మాట్లాడుకున్న పరిపూర్ణవంతమైనటువంటి వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. అందుచేత బ్రహ్మస్థానంలో ఉండకూడనటువంటి విధి విధానాలు ప్రతివారు తెలుసుకోవాలి. అక్కడ అశుభాన్ని ప్రసాదించేటువంటి విధి విధానాలు ఉండకూడదు. అంటే చాలామంది చెప్పులు విడవటం, బూట్లు విడవటం, చెత్తా చెదారం ఇవన్నీ కూడా వస్త్రాలు వేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే చాలా అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి. అంతేకాకుండా బ్రహ్మస్థానం చక్కగా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఎటువంటి చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉండాలి. సంవత్సరంలో ఒక్కసారైనా సరే హోమం అనేటువంటిది కూడా నిర్వహించడం వల్ల విశిష్టవంతమైనటువంటి దేదీప్యవంతమైనటువంటి శక్తిపుంజాల ప్రభావం ఆ ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే తెల్ల కలువ, కమలం, గోమూత్రం, గోవునెయ్యి, నవధాన్యాలతో పూజలు, పునస్కారాలు, హోమాలు కూడాను ఆ ఇంటి ప్రాంగణంలో నిర్వహించినట్లయితే బ్రహ్మస్థానంలో ఉండేటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క ఆశీస్సులు అంటే వాస్తు పురుషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఆ ఇంటి లీపాది కూడాను అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి నిర్మాణ సమయంలో బ్రహ్మస్థానంలోనే చాలామంది నవరత్నాలు కానివ్వండి, పంచలోహ ఔషధాలు కానివ్వండి, ముఖ్యంగా కొంచెం బంగారం, కొంచెం ముత్యం, కొంచెం వెండి, కొంచెం గంగనీరు, పన్నీరు, సెంటు మొదలైనవి కూడాను వాడేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఇలా కనుక వాడినట్లయితే మంగళ ద్రవ్యాలు, చందనం, కేసరి మొదలైనవి కూడాను గృహ నిర్మాణ సమయంలో వాడేటువంటి విధి విధానం మనకు కనిపిస్తుంది. శంకుస్థాపన అనేటువంటిది బ్రహ్మస్థానాన్ని అనుసరించే నిర్ణయం చేయటం కూడా జరుగుతుంది. ఈ బ్రహ్మస్థానంలో ఇల్లు కట్టిన తర్వాత తరచూ కర్పూరం, ధూపం ఇలాంటివి కూడాను వేస్తూ ఉండొచ్చు. పసుపు, కుంకుమ కూడా వేసినట్లయితే శుభకరంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అయితే ఏ ఇంటికి ఆ ఇంటి బ్రహ్మస్థానాన్ని కనుక్కొని చక్కగా ఇంటి ప్రాంగణంలోని హాలులో ఆ స్థానాన్ని గుర్తెరిగి ఆ స్థానంలో బరువైన వస్తువులు పెట్టకుండా దేదీప్యవంతమైనటువంటి దేవతా ప్రతిమను కానీ లేక వినాయకుని యొక్క విగ్రహాన్ని కానీ
ఒక స్టూల్ పైన గనక అమర్చినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి అనుగ్రహ ప్రదాత ఆయొక్క స్థితిపతి ఆ గృహానికి శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇచ్చి తీరుతాడు సుమా అంటోంది శాస్త్రం. ముగ్గులు వేసేటప్పుడు కూడాను ఇంటి మధ్యలో చక్కటి పద్మంతో కూడినటువంటి ముగ్గులు రకరకాలైనటువంటి డిజైన్లతో అలంకరించేటువంటి సనాతన సంప్రదాయం కూడా మనం ఇక్కడ వాస్తు శాస్త్రరీత్యా గ్రహించవలసి ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోవలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.